हे हाय हेलो नमस्ते फ्रेंड्स चूस्तुन्नारु दिस इज राज यूट्यूब चैनल फ्रेंड्स वीडियो ने सर्विस सेंटर फ्रॉड्स चेप्पबोतुन्ना ना बंडि चूसुकुन्नप्पुडु नेनु कूडा सर्विस सेंटर लो बंडि सर्विस की इच्चि चाना फ्रॉड्स के अयिते गुरैना अट्लाने ई बंडिने कादु ए बंडिना सरे सर्विस सेंटर के वेल्ते आल्मोस्ट एंतो कोंत फ्रॉड अयिते जरुगुतदि आ बंडि विषयंलो अयिते इक ना बंडिलो नाकु एमी फ्रॉड जरिगिना अनेदि ई वीडियोलो नेनु मीकु चेप्ता ఒకవేళ మీ బండిలో ఏమైనా ఫ్రాడ్ జరిగితే మీరు కామెంట్స్లో వేసుకోండి ఇక ఇగిట్ల చదువుదాం వేరే వాళ్ళు కూడా చదివి తెలుసుకుంటారు ఇప్పుడు నేనైతే నా బండిలో ఏమేమి ఫ్రాడ్ జరిగినాయి చెప్తా నేనైతే బండి తీసుకున్న కొత్తలో అయితే నాకు ఈ బండి గురించి అయితే ఏం తెలియదు బండి చూసినా లుక్ నచ్చింది అది నచ్చింది ఇది నచ్చింది అంబా సెక్సీగా ఉంది బండి అని చెప్పి చేసుకున్నా తీసుకున్నాక మనకు సర్వీస్ ఉంటాడు ఏం చెప్పిందంటే ఐదు సర్వీసులు చేయించాలి ఫ్రీ సర్వీసులు ఉంటాయి టైం పీరియడ్లో చేయించాలి ఆ టైం పీరియడ్ అనేది మనకి బండి మాన్యువల్ ఇస్తారు కదా ఆ మాన్యువల్లో మెన్షన్ చేసి ఉంటుంది ఆ టైం ప్రకారం చేయించాలి లేదంటే మనకి వెహికల్ ఇంజిన్ వారంటీ అయితే రాదని చెప్తారు మనకి ఇక అది ఇంకొని నేను నాకు బండి సర్వీస్కి వచ్చినా రాకపోయినా అంటే కిలోమీటర్స్ తిరగకపోయినా సరే అప్పట్లో నేను కొన్ని రీజన్స్ వల్ల ఎక్కువ కిలోమీటర్స్ అయితే తిప్పలేకపోయినా నా ఇంజిన్ ఆయిల్ కూడా ఎట్లుందో అట్లనే ఉండే నాది నల్లగైతే అవ్వలేదు సరే నేను ఇక చెప్పారు కదా టైం పీరియడ్ లోపల తీసుకోవదామని చెప్పి స్టార్టింగ్లో నేను కొంచెం భయపడారు వాళ్ళు చెప్పింది చాలా టైం అయిపోతుందని చెప్పేసి తీసుకోపోయినా సర్వీస్ సెంటర్లు ఇచ్చిన సర్వీస్ సెంటర్లు ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ బేసిక్ ఇంజిన్ ఆయిల్ మార్చిండు ఇంజిన్ ఆయిల్ మార్చిన అని చెప్పిండు ఎక్కడైనా చూసుకోండి పోయి ఇంజిన్ ఆయిల్ మారిస్తే దానికి ఉన్న ఆయిల్ ఫిల్టర్ గిట్లా మారుస్తారు మనకైతే మార్చలేరు ఇంజిన్ ఆయిలే మార్చారు అప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చిన అని చెప్పారు సరే మారవలేరు ఇక మార్చిన అని చెప్పేసి అయితే మనకి చెప్పి బిల్ అయితే తీసుకున్నారు కానీ యాక్చువల్గా అయితే ఇంజిన్ ఆయిల్ మార్చలేదు ఎందుకంటే నల్లగా కాలేదు కాబట్టి సర్వీస్ అయితే ఏం చేయలేరు మనకి మనకు మాన్యువల్లో మెసేజ్ చేసి ఉంటుంది మనకు ఫస్ట్ సర్వీస్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ సర్వీస్ అనే కాదు ఎప్పుడు బండి సర్వీస్ చేసినా కానీ ఏమేమి సర్వీస్ చేస్తారని చెప్పేసి అయితే మనకి మాన్యువల్ అయితే కంప్లీట్గా రాసి ఉంటుంది ఒకసారి మీరు కూడా మాన్యువల్ చూడండి కానీ వాళ్ళు అవన్నీ అయితే చేయరు జస్ట్ మనం బండి ఇచ్చినామంటే ఇంజిన్ ఆయిల్ ఒకటి చెక్ చేస్తారు ఆ తర్వాత మనం ఏదైనా ప్రాబ్లం చెప్తే దానికంటే చెక్ చేసే చేస్తారు లేకపోతే లేదు ఇక ఆయిల్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేస్తారు ఏదో పైన పైన అట్ట చూసేసి ఆ సర్వీస్ అయిపోయింది దీన్ని వాష్ చేసి మనకి ఇచ్చేస్తారు మనం అనుకుంటాం అరే అన్ని చేసేసారు మన బండిలా అనుకుంటాం కానీ అట్లయితే ఉండదు సర్వీస్ సెంటర్లా ఇక ఇంజిన్ ఆయిల్కి అయితే డబ్బులు కొట్టేసాడు మనకి ఫస్ట్ టైము మనకు తెలియదు కదా ఇచ్చినాం బలేనాం ఎంత అప్పట్లో జస్ట్ ఇంజిన్ ఆయిల్ కాస్టు ఇంకా ఏవో ఛార్జీలు వేసి ఒక 490 ఏమో బిల్ అయిన ఉండే అప్పట్లో అయితే నేను ఫస్ట్ సర్వీస్కి ఇచ్చినప్పుడు ఇక ఇట్లా నాకు తెలియక మోసపోయినా ఇక తర్వాత ఏమంటే మళ్ళీ ఒకసారి నేను సర్వీస్కి ఇచ్చిన సర్వీస్కి ఇచ్చినప్పుడు ఏం చేసానంటే మనకి హ్యాండిల్ ఉండే కదా హ్యాండిల్ లూజ్ అయింది అనుకుంటా అప్పుడు నాకు హ్యాండిల్ లూజ్ అయింది అనుకుంటే తెలియకపోతున్నాయి నాకు కొత్తలా అరే ఇది ఏమైంది ఏమో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటుండే ఇక ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు సర్వీస్ సెంటర్ తీసుకుపోయినా హ్యాండిల్ లూజ్ అయింది ఇక ఎట్లయినా బండి సర్వీస్కి కూడా టైం వచ్చింది అనుకున్నా ఇంజిన్ ఆయిల్ అయితే అప్పుడు కూడా నల్లగాలి నాకు అప్పుడు నాలెడ్జ్ లేకుండా అసలు ఎప్పుడెప్పుడు సర్వీస్ చేయాలని చెప్పేసి కాకపోతే అప్పుడు నేను వాళ్ళకి సర్వీస్కి ఇచ్చిన ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా అని చెప్పిన చెప్తే వాళ్ళు అంటారు చేసిస్తాము అది అని చెప్పారు కానీ ఓకే ఇంజిన్ ఆయిల్ కూడా మార్చిన లేదా నాకైతే అప్పుడు ఐడియా లేదు కానీ అన్నిటికీ బిల్ అయితే వేసిండు హ్యాండిల్ చూజ్ చేసిన అది చేసినా ఇది చేసినా అని చెప్పిండు కాకపోతే హ్యాండిల్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేడు నాకు నాకు ఇచ్చిండు నేను వెహికల్ ట్రయల్ వేసుకొని అక్కడిక్కడ చూసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి అన్నా నేను చెప్పినా కదా నువ్వు చేసినా అన్న ఇప్పుడు అడిగినా కదా అని చెప్పిన చెప్తే అవును నేను చేసినా అన్నాడు ఎడ చేసినామన్నా ప్రాబ్లం అట్లనే ఉంది చూడన్నా అంటే తర్వాత ఇక మళ్ళీ జర సేపటికి ఆ లోపల మెకానిక్ దగ్గరికి బండి తీసుకెళ్ళి జర మన హ్యాండిల్ అయితే టైట్ అయితే చేయించాడు ఇక గిట్లుంటుంది కాత మనం ముందే చెప్పినాం అన్ని చేసినా ట్రయల్ చేసినా అది చేసినా ఇది చేసినా అని చెప్పాడు కానీ మనకైతే ఏం చేయలేడు మనం పోయి మనం చూసుకొని వెళ్ళి చెప్పేంత వరకు అయితే వాళ్ళు ఏం చేయరు మనకి కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని మేజర్ ఇష్యూస్ కూడా వాళ్ళు వదిలేస్తారనమాట ఇక నా బండి అయితే రీసెంట్గా ఇగో ఈ మేజర్ కిట్ ప్రాబ్లం అయితే వచ్చింది సారీ ఇది మాస్టర్ సిలిండర్ కిట్ అంటారు దీని లోపల మేజర్ కిట్ ఉంటుంది ఈ మాస్టర్ సిలిండర్ కిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వెహికల్ని అసలు ఏమై ఉంటుంది ప్రాబ్లం అని చెప్పేసి అయితే నేను అనుకున్నా ఆ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా మన బ్రేక్ ఉంటుంది కదా బ్రేక్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఇట్లా వెనకకు వచ్చేస్తుండే కానీ బ్రేక్ అనేది అప్లై అవ్వకపోతుండే అదే బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ మనకి ఎక్కడ పోయినా చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ బ్రేక్ లేకపోతే మనం బ్రేకింగ్ చేసేటప్పుడు మనం ఎక్కువ కాన్ఫిడెన్స్తో అయితే ఉండలేమన్నమాట ఫ్రంట్ బ్రేక్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇక ఫ్రంట్ బ్రేక్ పడకపోతే ఎట్లా అని చెప్పేసి సర్వీస్ సెంటర్ తీసుకుపోయినా ఈ సర్వీస్ సెంటర్ తీసుకుపోయి చూపిస్తే ఇక ఫస్ట్ ఒక సర్వీస్ సెంటర్లో చూపిస్తేనేమో ఈ కిట్ అంతా మార్చాలన్నాడు మాస్టర్ సిలిండర్ కిట్టు ఇక వేరే సర్వీస్ సెంటర్కి పోయినా వేరే సర్వీస్ సెంటర్కి పోతే వాళ్ళైతే ఇంకా మ్యాజిక్ చేస్తారు ఏం చేస్తారు అంటే అన్న ఇగో మాస్టర్ సిలిండర్ కిట్ పోయిందో తెలియదు ఏబిఎస్ మోటార్ పోయిందో తెలియదు అది చెప్పి బిల్ 20,000 దాక తీసుకొచ్చేసారు ఏమో వీళ్ళేదో తేడా కొడుతుందిరా అని చెప్పేసి ఇక నేను వేరే సర్వీస్ సెంటర్కి ఏదో పోయినా ఇంకో సర్వీస్ సెంటర్కి పోయినా ఆ సర్వీస్ సెంటర్లో ఏం చెప్పారంటే ఈ మాస్టర్ సిలిండర్ కిట్ పోయి ఉంటుంది ఇక మీకు కింద పడతలేదు కదా ఎయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది మనం కొత్త సిలిండర్ కిట్ వేసేసి మనం
ఏరి తీసేసేయాలా లేకపోతే మేజర్ కిట్ అని ఒకటి ఉంటుంది లోపల అది అది అవైలబుల్ ఉంటే దాన్ని కూడా వేసిస్తామని చెప్పేసి అన్నారు. కానీ అప్పుడు అక్కడ మేజర్ కిట్ అయితే అవైలబుల్ లేకుండే, మాస్టర్ సిలిండర్ కిట్ అవైలబుల్ ఉండే. కానీ నేను అడిగితే ఆల్రెడీ వేరే వాళ్ళ కోసం అది రిజర్వ్ చేసి పెట్టినాము, వాళ్ళు ఇంతకుముందే డబ్బులు ఇచ్చారు, నేను వాళ్ళకి వేస్తాను చెప్పి సరే ఇక గానిలే తర్వాత ఎప్పటికైనా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే వేరే సర్వీస్ సెంటర్ వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏమన్నారు అంటే ఇక మనకి మేజర్ సిలిండర్ కిట్ అయితే వేస్తా అన్నారు. ఇక మేజర్ సిలిండర్కి అయితే వేస్తా అన్నారు కదా, ఇక మాస్టర్ సిలిండర్ కిట్ అంటే మనకి కాస్ట్ ఎక్కువైపోతుంది, ఒక 2000 ఏం సంథింగ్ ఉంటుంది. ఇక మేజర్ సిలిండర్ కిట్ అయితే 300-400 రూపీసే అవుతుంది. ఇక అట్లయితుంది అని చెప్పేసి అయితే నేను అదే ఏమని చెప్పిన మన సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా అన్న మా దగ్గరకు వచ్చింది, వచ్చినప్పుడు ఇంటిమేట్ చేయమంటే వచ్చినప్పుడు ఇంటిమేట్ చేస్తానైతే చెప్పేశారు. నాకు ఫోన్ చేసి చెప్పారు ఇట్లా వచ్చిందని చెప్పేసి స్పేర్ డిపార్ట్మెంట్ నుంచి. ఇక చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళకి వెహికల్ అయితే ఇచ్చిన. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే అది ఫస్ట్ మేజర్ కిట్టే మారుస్తా అన్నారు. వాళ్ళ దగ్గర మాస్టర్ సిలిండర్ కిట్ అయితే లేదని చెప్పారు, ఈ మొత్తం కిట్ అయితే లేదన్నారు, దీని లోపల వేసే మేజర్ కిట్ అయితే ఉంటుంది, అదైతే ఉంది మా దగ్గర, అయితే మారుస్తామని అయితే చెప్పారు. నేను కూడా అనుకున్నా అరే వీళ్ళు నిజమే చెప్తారేమో, మనకు అదే మార్చిస్తారు, దాంతో ప్రాబ్లం మనకి సాల్వ్ అయిపోతుంది, మనం హ్యాపీగా మన బండి మీద ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు, ఎక్కడ జర్నీ చేసినా కానీ బ్రేకింగ్ ఇష్యూలు అయితే ఉండవు అనుకున్నా. ఇక వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మనకి టోపీ పెట్టారు. ఏం టోపీ పెట్టినా ఫస్ట్ ఏమో మాస్టర్ సిలిండర్ కిట్ లేదన్నారు, తర్వాత ఏమో మాస్టర్ సిలిండర్ కిట్ ఉంది మేజర్ కిట్ పెట్టినా వస్తలేదన్నాడు. మేజర్ కిట్ పెడితే ఎందుకు రాదు వెయ్యి, నేను చాలా అడిగిన, అడిగితే ఇట్లా వస్తలేదన్నాడు. ఇక నాకు తిరిగి ఓపిక పోయినుండే, మస్తు సర్వీస్ సెంటర్లో తిరిగినా, మస్తు సర్వీస్ సెంటర్లో కాంటాక్ట్ చేసినా, ఎవరిని చేసినా ఏం చేసినా సరిగ్గా రెస్పాన్స్ లేకుండా ఇక సరే ఇక మార్చే అని చెప్పిన. నేను తెలివైనోండి, నేను కూడా నేనేం చేసానంటే ఒక ముందు జాగ్రత్తకి నా మాస్టర్ సిలిండర్ కిట్ ఉంటుంది కదా ఇది, దీనికి ఇటువైపు అయితే ఒక గుర్తు పెట్టిన. మీరు చూస్తారో లేదో ఇగో ఈ గుర్తుంటుంది, ఈ చిన్న గుర్తు ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, స్క్రూ డ్రైవర్తో నేను ఒక గుర్తు అయితే పెట్టించిన వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే తర్వాత మేజర్ కిట్ వస్తలేదు, మాస్టర్ కిట్ మారుస్తా అని చెప్పారు కదా, వాళ్ళు మారుస్తా అని చెప్పిన తర్వాత సరే మార్చండి అయితే నేను ఏదో చెప్పేసిన, మార్చమని చెప్పిన తర్వాత నేను ఏదైతే గుర్తు పెట్టినానో ఆ గుర్తు అట్లానే ఉంది. నేను అప్పుడు అడిగిన, మనకి మొత్తం టోటల్ బిల్ అవుతుంది కదా, బిల్ అయ్యేటప్పుడు అడిగిన, అన్న ఇది నాదేనన్నా, నువ్వు మార్చలేవు, మేజర్ కిట్టే మార్చినావు, మరి మాస్టర్ కిట్ మొత్తం మార్చినని చెప్పి బిల్ వేస్తున్నావు ఏం సంగతి అన్న, నీదని ఎట్లా గుర్తుపడతావు తమ్ముడు అన్నాడు. ఇక నేనన్నా నాకు తెలిసిపోయిందన్నా అంటే ఎట్లా అన్నాడు, నేను ఆల్రెడీ మార్క్స్ ఇచ్చిన అన్న నీకు, ఆ మార్కింగ్ బట్టి నేను తెలుసుకున్నా ఇది నాదే అని చెప్పంటే జరా ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఇట్లా ఎంత నాదని చెప్పినా ఇట్లా వాళ్ళు అసలు ఇంటనే లేరు, సేమ వీళ్ళతో మనకొందుకు రా అని చెప్పి బిల్ పేమెంట్ చేసేసి బండి అయితే బయటికి తెచ్చిన. నేను ఈ మాస్టర్ సిలిండర్ కిట్ ప్రాబ్లమ్ అని చెప్తే ఇచ్చినా కదా, ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళు రిపేర్ చేసినా అని చెప్పారు, రిపేర్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ తీసుకోవైనా అని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళిన తర్వాత అన్న ఎంత ట్రై చేసినా కానీ మాస్టర్ సిలిండర్ కిట్ అడ్జస్ట్ అవ్వలేదన్నా, మేము కొత్త చేసినా కానీ అడ్జస్ట్ అవుతలేదు అదే అని చెప్పారు. సరే ఎందుకు అడ్జస్ట్ అవుతలేదో చూడన్నా అని చెప్పి చెప్తే తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే టెస్ట్ డ్రైవ్ తీసుకోబోయిన మెకానిక్ అయితే నాకు కాల్ చేసిండు. కాల్ చేసి ఏం చెప్పిండే, ఇగో ఇక్కడ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ని అంట కుక్క కొరికిందంట. అరే ఏంద్రాబా ఈ పైప్ కుక్క కొరుకుడు ఏంద్రా బాయ్ అనుకున్నా, పైప్ ఎట్లా కుక్క కొరుకుతుంది రాడు ఆయన అనుకున్నా, జరా కామెడీగా అనిపించింది వాళ్ళు చెప్పేది. ఇక తర్వాత నమ్మిన, ఇక ఏమేమి ఎన్నిసార్లు అని తిరుగుతాం ఇక సర్వీస్ సెంటర్ అని చెప్పేసి నమ్మి అన్న కుక్క కొరికింది అన్నావు కదా, ఇక కుక్క కొరికింది అన్నావు కదా, అదే వేసా అన్న కొత్త పైప్ వేసా అని చెప్పినా, కొత్త పైప్ వేసాయని చెప్పినా వాళ్ళు వేసేసినా అన్న బండి రెడీగా ఉందని చెప్పిండు. మళ్ళీ ఏరు తీయాలి, ఇది ఉంటుంది కదా బ్రేకు, బ్రేక్ ఎయిర్ తీయకపోతే మాస్టర్ సిలిండర్ కిట్ లేకపోతే మేజర్ కిట్ మార్చిన తర్వాత గట్టికి కాదు. ఆ ఎయిర్ దీనికి 2 రోజులు పెట్టుకోండి బండి సర్వీస్ సెంటర్లో, ఆ 2 రోజుల్లో నా బండిలో ఏమేమి పాటలు లేపేసిండే గిట్లా నాకు తెలియదు. వాస్తవానికి ఇగో సర్వీస్ సెంటర్లో అట్లా జరగవు, కానీ ఇగో ఇప్పుడు నేను చెప్పినా కదా ఇవన్నీ నాకు ఒకటే సర్వీస్ సెంటర్లో జరిగినాయి. ఇక నేనేం చెప్పాలి, నేను అట్లా కూడా డౌట్ పడవచ్చు ఏమో పాటలు పోయినా అదని చెప్పేసి. ఇక నాకు కూడా జర డౌట్ ఉండే, కానీ ఇక బిల్ పేమెంట్ చేసేటప్పుడు అయితే పోయిన తర్వాత ఇక అన్నీ చూసుకున్నా ఏమేమి మార్చిండి ఏంది కదా అని చెప్పేసి. ఇందాక చెప్పినా కదా మాస్టర్ సిలిండర్ కిట్ అయితే కొత్తది వేయలేడు, పాతది అట్లనే ఉండే. ఇక పైప్ గురించి, పైప్ చూసుకున్నా, పైప్ చూసిన తర్వాత అన్న ఈ పైప్ అయితే నువ్వు కొత్తది మార్చలేవు, ఇది పాతదాని లెక్కే ఉంది అని చెప్తే లేదన్న కొత్తది వేసినా అని చెప్పిండు. లేదన్నా ఇది పాతదాని లెక్కే ఉంది, దుమ్ము దుమ్ముగా ఉంది, నువ్వు ఎంత చేసినా అట్లనే ఉందని చెప్తే ఇక తర్వాత పైప్ అమౌంట్ అయితే కట్ చేసిండు. మాస్టర్ సిలిండర్ కిట్ అమౌంట్ తీసుకున్నాడు, సర్వీస్ ఛార్జ్ తీసుకున్నాడు, ఇక మొత్తానికి మన బండి అయితే మనకి ఇచ్చిండు. అప్పటి వరకు అయితే మన బండి మనకి ఇవ్వలేడు. ఇదేనే కాదు, ఇక్కడ మనకి ట్యాంక్ ప్యానల్ ప్రాబ్లం వచ్చినుండే. మన ఛానల్లో ట్యాంక్ ప్యానల్ ఇష్యూ గురించి కూడా నేను ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేసిన, అది కూడా ఉంటుంది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ట్యాంక్ ప్యానల్ ప్రాబ్లం వచ్చింది. ఇక ఆ ట్యాంక్ ప్యానల్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ సర్వీస్ సెంటర్కే అప్రోచ్ అయినా.
అన్న ఇది ట్యాంక్ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి మనకు బండి వారంటీ క్లెయిమ్ అవుతుందేమో చూడన్న అని చెప్పిన. వారంటీలో క్లెయిమ్ కాదంటాడు ఈ సర్వీస్ సెంటర్ వాడు. ఇక వేరే వాడు ఉంటాడు కదా వేరే సర్వీస్ సెంటరు, ఆ సర్వీస్ సెంటర్ కాల్ చేస్తే అన్న ఎవరిని చెప్పిరు ఖచ్చితంగా క్లెయిమ్ అవుతుంది, కొంచెం గట్టిగా అడిగాడు, ఎంత గట్టిగా అడిగినా క్లెయిమ్ అవుతలేదు క్లెయిమ్ అవుతలేదు అని చెప్తుండు. అన్న ఎందుకు క్లెయిమ్ కాదు క్లెయిమ్ అవుతుందని వేరే సర్వీస్ సెంటర్లు చెప్తారు కదా అంటే, లేదన్న ఇది మా సర్వీస్ సెంటరు నేను చూసినా కదా క్లెయిమ్ అవుతలేదు అన్నాడు. ఇక తప్పక ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయితే చేయించుకోవాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే నేను చేసిన, రెండు ట్యాంక్ ప్యానల్ మార్చేసిన ఏకదమ్. ఇప్పుడు మళ్ళీ ట్యాంక్ ప్యానల్ వచ్చేసింది, మళ్ళీ వచ్చింది ఇవి, మళ్ళీ ట్యాంక్ ప్యానలే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా మనకి సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏది కూడా ప్రాపర్ చెప్పరు. కొంతమంది సర్వీస్ సెంటర్ వాళ్ళు మంచిగా ఉంటారు, కొంతమంది సర్వీస్ సెంటర్లో ఇట్లా ఉంటారు. ఇక ఏం చెప్పాలి, అన్ని సర్వీస్ సెంటర్ వాళ్ళు ఇట్లా ఫ్రాడ్ అయితే చేస్తారని అయితే నేను చెప్పాను. కొన్ని సర్వీస్ సెంటర్లు అయితే ఫ్రాడ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు మీ బండిలో చైన్ స్ప్రాక్ ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మీరు అక్కడికి సర్వీస్ సెంటర్కి వెళ్ళి జెన్యున్ స్పేర్స్ పార్ట్స్ అయితే కొనుక్కొని బయట మీకు ట్రస్టెడ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర కూర్చొని మీరు ఆ వర్క్ అయితే ఫినిష్ చేయించుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ చేసుకోండి. అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే నేను దగ్గర ఉండి మొత్తం బండిని మంచిగా చేయించుకున్నాను అని చెప్పేసి. అయితే మీరు సర్వీస్ సెంటర్లో ఇస్తే వాళ్ళు ఎంతవరకు చేస్తారు ఏం చేస్తారు అనేది నాకైతే తెలియదు. ఇట్లా నేను నా బండి అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేసిన. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇవి వినేసి మీరు కూడా ఫ్యూచర్లో కొంచెం ఏమంటారు అలర్ట్గా అయితే ఉంటారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతా అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.